దేశంలో మందుబాబులు ఎక్కువ అవుతున్నారు. ఆగండి ఆగండి, మందుబాబులే కాదు మందుబామలు కూడా ఎక్కువ అవుతున్నారంట. నమ్మశక్యంగా లేదు కదా, కానీ ఇదే నిజం. తాజా లెక్కలు పేర్కొన్నాయి. మహిళలు కూడా మద్యానికి బానిస అవుతున్నట్లుగా తాజా సర్వేలు పేర్కొన్నాయి. మద్యం తాగడం వలన అనారోగ్య సమస్యలు ఎక్కువైనప్పటికీ కూడా మద్యం తాగడంలో వెనకడుగు వెయ్యట్లేదు. అంతేకాదు, మద్యం సేవించడం వలన ఆరోగ్యం పాడవుతుందని తెలిసి కూడా పట్టణాల్లో కంటే పల్లెల్లోని ప్రజలే ఎక్కువగా మద్యానికి బానిసవుతున్నారంట. ఇక విషయంలోకి వెళ్దాం. జర్మనీకి చెందిన టీయూ డిస్క్రీన్ తాజా సర్వే నివేదిక ఆశ్చర్యపోయే రీతిలో ఉంది. 2010-2017 మధ్య ఇండియాలో ఆల్కహాల్ వినియోగం 38% పెరిగినట్లుగా వెల్లడైంది. ఒక్కొక్కరు సగటున ఏడాదికి 4.3 లీటర్ల నుండి 5.9 లీటర్లకు మద్యం సేవిస్తున్నట్లుగా తెలిసింది. అంటే దాదాపు 6 లీటర్లు తాగేస్తున్నారన్నమాట. లోకల్ మేడ్ లిక్కర్ తయారీ కూడా బాగా పెరగడం వినియోగం పెరగడానికి ఓ కారణమని చెబుతున్నారు. ఖరీదైన మద్యమే కాకుండా అన్ని వర్గాల వారికి మహిళలతో సహా చీప్ లిక్కర్ అనేది సులభంగా అందుబాటులోకి రావడంతో మద్యం సేవించడం అనేది అలవాటుగా మారిపోతున్నట్లు చెబుతున్నారు. ప్రపంచంలోనే చైనా, రష్యా తర్వాత ఇండియానే 3వ అతిపెద్ద మార్కెట్గా ఉంది లిక్కర్లో. దేశంలో కొందరు రోజువారీ జీవనంలో భాగంగా ఎదురయ్యే మానసిక ఒత్తిళ్లు, భయాలు, ఆందోళనలు వంటి వాటిని అధిగమించేందుకు మద్యపానాన్ని ఓ సాధనంగా చూస్తున్నారు. అది కాకుండా ఎంతో కాలంగా కట్టుబాట్లు సామాజిక పరంగా వివక్ష, వేధింపులకు కారణంగా ఆచితూచి వ్యవహరించిన మహిళలు కూడా ఇప్పుడు స్వతంత్రంగా వ్యవహరించడం మొదలైంది. వ్యక్తిగత కుటుంబపర అంశాల్లోనే కాకుండా మద్యపానం సేవించడంలోనూ తమకు నచ్చినట్లుగా సాగుతున్నట్లు ఈ సర్వే చెబుతుంది. మహిళల్లో మద్యపానం సేవించే వారి సంఖ్య పెరగడం అందుకు సంకేతం అంటున్నారు. జర్మనీ సంస్థతో పాటు నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే కూడా ఇదే అంశాన్ని చాటుతుంది. దేశంలోని 7 రాష్ట్రాల మహిళలు అధికంగా మద్యపానానికి అలవాటు పడినట్లుగా చెబుతుంది. ఈ విషయంలో తెలంగాణ 4వ స్థానంలో ఉంది. 15 నుండి 49 ఏళ్ల మధ్య వయస్కుల్లో 26% మంది మహిళలు మద్యం సేవిస్తున్నట్లు సర్వే రిపోర్ట్. గిరిజన తెగల సాంప్రదాయాల కట్టుబాట్లో భాగంగా అపాంగ్ అని పిలుచుకునే రైస్ బీర్ను అరుణాచల్ ప్రదేశ్లో ఎక్కువగా సేవిస్తారు. అతిథులకు కూడా అది అందజేస్తారు. దాంతో ఆ రాష్ట్ర మహిళలే లిక్కర్ తీసుకునే వాళ్ళ లిస్టులో టాప్లో ఉన్నారు. ఆ తర్వాత సిక్కింలో 16.2% మంది, అస్సాంలో 7.3% మహిళలు మద్యపాన ప్రియులుగా ఉన్నారు. దక్షిణాది రాష్ట్రాల్లో చూస్తే మాత్రం తెలంగాణ మహిళలదే ముందంజ. ఇక్కడ 6.7% మంది మహిళలు మద్యం అలవాటు చేసుకున్నట్లు తేలింది. అందులోనూ పట్టణాల కన్నా పల్లెల్లో కొంత ఎక్కువగా ఉంది. రానురాను మద్యానికి అలవాటు పడుతున్న వారి సంఖ్య పెరుగుతుండటం పట్ల ఆందోళన కూడా వ్యక్తమవుతుంది. ప్రభుత్వానికి ఆదాయం సమకూర్చే వనరుగా మారి లిక్కర్ పాలసీ మూలంగా ఇది మరింత వికృతమవుతుంది. లిక్కర్ తాగడం వలన ఆరోగ్య మరియు ఇతర సమస్యలు వస్తాయని తెలిసి కూడా చాలామంది ఈ లిక్కర్కి బానిసవుతున్నారు. సరదాగా మొదలై అలవాటుగా మారి చివరికి ఈ మద్యానికి బానిసలవ్వడం అనేది ఎన్నో కుటుంబాలకి తీరని లోటుగా మారుతుంది. కాబట్టి మందు తాగడం అనేది సమాజానికి చెడు చేసే అంశం. కాబట్టి దయచేసి మందు తాగే వాళ్ళకి, మందు ఎక్కువగా అలవాటు ఉన్న వాళ్ళకి, ఇప్పుడిప్పుడు మొదలు పెట్టే వాళ్ళకి ఈ వీడియో ఖచ్చితంగా షేర్ చేయండి. మందు తాగకుండా చూడండి, మీరు కూడా మందు తాగకండి. దయచేసి ఈ వీడియోని షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.